మన నుదుట బొట్టు పెట్టుకోవటానికి ఒక కారణం ఉంది. భగవంతుడు మనకి జన్మించినప్పుడు ఒక నుదుట ఒక రాత రాస్తాడు. ఆ రాతని గౌరవిస్తూ మనం ఒక గంధం మీద కుంకుమ పెట్టుకోవాలి. మనకు అది గౌరవించటం అనేది, ఆ రాతను గౌరవించడానికే మనం బొట్టు పెట్టేది. ఇప్పుడు చాలామంది స్టిక్కర్స్ అవి పెడుతున్నారు. స్టిక్కర్స్ పెడితేనే టెన్షన్ వాతావరణం ఉంటుంది. స్టిక్కర్స్ దగ్గరికి వెళ్ళకండి, కుంకుమ బొట్టు పెట్టుకోండి. దేవాలయానికి వచ్చినప్పుడు కంపల్సరిగా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. మగవాళ్ళు కూడా నొసల పైన బొట్టు పెట్టుకోవాలి. అందరూ నొసల కింద బొట్టు పెడతారు, అట్లా పెట్టకూడదు, నొసలు ఎక్కిరిస్తాయి. మనం బొట్టు పెట్టుకుంటే మనకు 10 మంది దండం పెట్టేలాగా పెట్టిన ఉండాలి తప్ప మనం నొసల కింద పెట్టకూడదు. ఇంకొకటి ఏంటంటే అయ్యప్పలు శివప్రీతి విభూది, విభూది బొట్టు పెట్టుకోండి. గంధం ప్రీతి విష్ణుమూర్తి, కుంకుమ ప్రీతి శక్తి స్వరూపిణి. శక్తి అంటే మనం కుంకుమ పెట్టగానే ఎదుటివాడు నమస్కారం పెట్టేలాగా చేసేది కుంకుమ. కాబట్టి ఈ 3 అయ్యప్పలు ధరించుకోవాలి. బొట్టు లేకుండా బయట తిరగద్దు. షర్టు తీసుకుని దేవాలయం లోపలికి రండి, దేవుణ్ణి దర్శించుకోండి. మనకు తోచినంతగా ఒక 2 పూలు 2 పళ్ళు తీసుకొని దేవాలయంలో రోజు డైలీ మీరిచ్చే ప్రసాదం అయ్యప్పకి మేము పెట్టేసి మీకు ఇస్తాం. మనం భగవంతుని దగ్గరికి వచ్చాము, ఏమి ఇవ్వలేకపోయాము అనే బాధతో ఉండకుండా మీరు షాపులోనే 1 అరటిపళ్ళు 2 పూలు తీసుకొని దేవాలయానికి వచ్చి ఆరతి తీసుకొని, మాలకు ఆరతి తీసుకొని డైరెక్ట్గా ఇంటికి వెళ్ళండి. జనరల్ కంటెంట్ ఆర్ పాజిటివ్ కంటెంట్, ఇన్ఫర్మేషన్, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ ఉన్నాయండి మన యూట్యూబ్ ఛానల్లో. సో మీకు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ కావాలి అంటే రోజు ట్యాగ్ తెలుగు ఛానల్ని చూసి ఎంజాయ్ చేయండి. All kinds of cinema updates, all kinds of news, all kinds of celebrity interviews. So, meek anni exciting stuff, cinema related stuff, anta meek telugulo untundi. So, subscribe to it and follow it. Thank you.